పడిన నీచి చాపము దేవా నీ సిలువ రక్తమును త్రోక్షించుము నా పైన గాయపడిన నీచి చాపము దేవా నీ సిలువ రక్తమును త్రోక్షించుము నా ప్రభువా. నిజంగా క్రీస్తు చేసిన కార్యాన్ని చూడాలండి. ఎండిన భూమిలో ఆయన ఒక విత్తనంగా మరణించాడండి. ఆ విత్తనం ఒలిసిందండి. ఈరోజు క్రీస్తు సజీవుడై మన మధ్య నివసిస్తున్నాడు కాబట్టి మనకి నిరీక్షణ. ఈరోజు మరణంను గెలిచిన దేవుడు ఆయన అంటాడు, నువ్వు మరణిస్తాం బట్టి నీ యూ నాట్ గోనా లూజ్ యువర్ సెల్ఫ్, యూ గోనా గెయిన్ లైఫ్. నీవు జీవిస్తావు, నిత్య జీవ వారసుడిగా అవుతావు. యూ విల్ హ్యావ్ లైఫ్ మచ్ మోర్ అబండెంట్లీ. యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఈ పాట పాడేటప్పుడు ఒక్కసారి క్రీస్తు సిలువను చూస్తారా? ఒక్కసారి ఆయన మీ కొరకు మరణించిన రీతిని ధ్యానిస్తారా? మీ నింద, మీ అవమానం, మీ శిక్ష, మీకు రావాల్సినంత ఆయన మీద మోపబడింది కదా. మీరే, ఇట్ ఇస్ యూ, రిమెంబర్ ఇట్ ఇస్ యూ. వీక్షిస్తున్న మీరు నలిగిపోయిన పరిస్థితుల్లో, విరిగిన పరిస్థితుల్లో, మనుషుల ద్వారా తృణీకరించబడిన పరిస్థితుల్లో ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారేమో, కానీ దేవుడు అంటాడండి, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఇంకా జీవిస్తున్నావు అంటే నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా మార్గము నీ మార్గము వంటిది కాదు. నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నీ జీవితం పట్ల నేను కలిగి ఉన్న తలపులను నెరవేర్చాలని దేవుడు అంటాడండి. మీరు మనుషుల ద్వారా తృణీకరించబడిన వారైతే దేవుని చేతుల్లోకి రండి. దేవా, నిన్నే నమ్ముతున్నానయ్యా, నీ చేతుల్లోకే వస్తున్నానయ్యా, నీవే ఒక కార్యాన్ని చేయ్యా. దేవుని చేతుల్లోకి సమర్పించుకుంటారా? నన్ను నూతనపరిచయ్యా,
నా మైండ్లో కావాల్సిన పీస్ దయచేయ అయ్యా, నాలో కావాల్సిన మార్పు దయచేయండి అయ్యా, అయ్యా నాలో కావాల్సిన స్వస్థత దయచేయండి అయ్యా, నా ఎమోషన్కి కావాల్సిన హీలింగ్ దయచేయండి అయ్యా. మనుషులు నాకన్న మాటలు, నా దేహాన్ని, నా జీవితాన్ని, నా మనసును ఎంతలో గాయపరచదు కానీ దేవాన్ని నువ్వు నూతనపరచగలిగిన దేవుడివి. అదే సమయంలో ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా గాయపరిచిన మాటలు, గాయపరిచిన రీతిగా, బాధపరిచే రీతిగా మాట్లాడుంటే దేవుడు అంటాడు, సెట్ యువర్ సెల్ఫ్ రైట్, సెట్ యువర్ సెల్ఫ్ రైట్. దేవుడు అంటాడు మీరు శుద్ధ మనస్సాక్షి, శుద్ధ హృదయం అండి, దేవుడికి అంగీకారమైన హృదయం అండి, దేవుడు ఆలకించే ప్రార్థన ఆలకించే హృదయం అండి. మీరు ఎంత ప్రార్థన చేసినా మీ హృదయంలో క్షమించరాని మనసు ఉంటే దేవుడి దగ్గరకు చేరదు. బట్ యూ సీకింగ్ గాడ్, మిమ్మల్ని మీరు క్షమిస్తూ ఇతరులకు క్షమిస్తూ దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవా నన్ను క్షమించవా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నీవు క్షమించావు కాబట్టి నీకు క్షమాపణ, నువ్వు తగ్గించుకుంటావు కాబట్టి నీకు హెచ్చింపు. మనుషులు ఏమన్నా పర్వాలేదు, మన కొరకు క్రీస్తు మరణించాడండి. ఆయన మరణించినప్పుడు మనుషులు ఎంతగానో దూషించారు, చేతగాని వాళ్ళని మాట్లాడారు. ఈరోజు మనకన్న మాటలు గొప్పవా? మనల్కి చెప్పే దూషణ గొప్పదా? మన స్థానంలో మనకు రావాల్సిన శిక్ష మోసిన క్రీస్తు మౌనిగా అక్కడ నిలబడ్డాడు కదా సిలువ పైన. ఆయన గాయాలు మన కొరకే కదా, మన స్వస్థత కొరకే కదా, ఆయనకు కలిగిన ప్రతి నింద అవమానం మన కొరకే కదా. ఈరోజు ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత ఉందని దేవుడు తెలియజేస్తున్నాడండి. యువర్ హార్ట్ మైట్ బి వూండెడ్, మీ హృదయం అంతా పగిలిపి ఉండొచ్చు, మీ హృదయం అంతా బాగురాక ఇంకా మనసంతా చేతుతో ఉండొచ్చు. ఏమో దేవుడు అంటున్నాడు, నా గాయాల ద్వారా నీకు స్వస్థత ఉంది, నా గాయాల ద్వారా నీకు స్వస్థత ఉంది. ఇట్స్ అ ఫిజికల్ హీలింగ్ అండ్ అన్ ఎమోషనల్ హీలింగ్. మన అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన వెలగొట్టబడ్డాడు. మన రావాల్సిన అపరాధ శిక్ష ఆయన మీద మోపబడింది. ప్రతి గాయపరచబడిన జీవితాన్ని నీవు ముట్టమని వేడుకుంటానయ్యా, నీ చేయి నీ హస్తము వారి పైన పెట్టమని వేడుకుంటానయ్యా. అదే సమయంలో దేవా గర్వముతో, స్వార్థముతో నేను నాన్న బ్రతుకుల్ని ఒక్కసారి దర్శించమని వేడుకుంటానయ్యా. నీ సిలువ దర్శనము మా జీవితాన్ని మారుస్తుందయ్యా. నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటే మమ్మల్ని మేము తగ్గించుకుంటామయ్యా. ఎందుకంటే మేము చేసింది ఏం లేదు, మేము చేయగలిగింది ఏం లేదయ్యా. All that we can do is believe in you, believe,
బిలీవ్. నీవు మా కొరకు చేసిన దాన్ని నమ్ముతామేనయ్యా. నీవు మా కొరకు చేసింది మేము నమ్మితే మాకు నిత్య జీవం ఉందయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను చూడమని వేడుకుంటాము. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నేను చూడమని వేడుకుంటాము. ఏ జీవితాలు గాయపరచబడి ఉన్నాయో, ఏ జీవితంలో సమాధానం లేకున్నాయో, ఏ జీవితంలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారో, దయచేసి ప్రతి ఒక్కరిని నీవే మొట్టమని వేడుకుంటున్నానయ్యా. నీ ఆత్మ బలపరిచే నీ ఆత్మ, సరిదిద్దే నీ ఆత్మ, స్వస్థపరిచే నీ ఆత్మ ద్వారాగా నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. నీ ఆత్మ అభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దేవా, నలిగిన జీవితాలని, విరిగిన జీవితాలని స్వస్థపరచు, బాగుపరచు, నూతన కార్యాలు జరగాలని వేడుకుంటున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థన సమయంలో హెల్ప్ అస్ లార్డ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారిగా, ఇతరుల మీద చేయి చూపించాల్సిన అవసరం లేదయ్యా. నీ ఆత్మ మమ్మల్ని ఒప్పింప చేసేటప్పుడు మమ్మల్ని మేము సరిదిద్దుకున్న వారుగా, అదే సమయంలో దేవా మమ్మల్ని మేము తగ్గించుకున్న వారుగా, సెల్ఫ్ డినయల్, సెల్ఫ్ డినయల్, నేను కాదు క్రీస్తే, నేను కాదు క్రీస్తే, ప్రతి నిర్ణయంలో నేను కాదు క్రీస్తే, చేసే ప్రతి కార్యంలో నేను కాదు క్రీస్తే, వెళ్ళే ప్రతి చోట్ల నేను కాదు క్రీస్తే అన్న రీతిగా మాకు జీవించే కృపణ దయచేయయ్యా. లార్డ్, ఆల్ దట్ వీ కెన్ డూ ఇస్ ట్రై లార్డ్, ట్రై, ప్రయత్నం చేసే వరకే మా పనేయ్యా. కానీ దేవా, నీ ఆత్మ ద్వారా నీవు బలపరచి నిజ క్రైస్తవులుగా, నిజ విశ్వాసులుగా, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగివెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం కూడొచ్చిన ప్రతి ఒక్కరు తోడుండి ప్రతి ఒక్కరిని నిజ క్రైస్తవులుగా, ప్రేమను పంచువారుగా, ప్రేమ ద్వారంగా హెచ్చించబడేవారుగా, క్రీస్తు సాక్షులుగా మనల్ని జీవింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్.